కీర్తి శేషులు. డాక్టర్ అంబేద్కర్ 125వ జయంతి సందర్భంగా 125 అడుగుల ఎత్తున్న విగ్రహాన్ని భాగ్యనగరంలో తెలంగాణ ప్రజల ప్రతిష్టకు ప్రతీకగా నిలపాలి అన్న మన ప్రియతమ ముఖ్యమంత్రి శ్రీ కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారి ఆలోచనే అత్యద్భుతం. ఈ విగ్రహ స్థాపన ఆలోచనకు 2016లోనే అంకురార్పణ జరిగింది. నిర్మాణ సంస్థ కేపీసీ ప్రాజెక్ట్స్ లిమిటెడ్ నిర్మాణ బాధ్యతల్ని చేపట్టింది. విగ్రహ ఆలోచన మొదలు ఆవిష్కరణ దాకా ప్రతి అంశం ఉత్తేజభరితమే, ఉద్వేగభరితమే. భాగ్యనగరం నడిబొడ్డున ట్యాంక్ బండ్ సమీపాన అంబేద్కర్ భావి భారత విధాతగా, స్ఫూర్తి ప్రదాతగా, నిలువెత్తుమూర్తిగా కనువిందు చేస్తున్నాడు. పక్కనే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ తెలంగాణ సచివాలయం, ఎదుట శాంతమూర్తి బుద్ధుని విగ్రహం, మరోవైపు తెలంగాణ కోసం త్యాగాలు చేసిన అమరవీరుల స్మారక స్థూపం, వీటి నడుమ నిలువెత్తు చైతన్య శిఖరంలా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహం కనిపిస్తుంది. పాలనా వ్యవస్థకు దిక్సూచిలా మహనీయుడు సాక్షాత్కరిస్తాడు అన్న సీఎం కేసీఆర్ వాక్కులకు ప్రతిరూపం ఈ అంబేద్కర్ విగ్రహం. అంబేద్కర్ విగ్రహాన్ని పద్మభూషణ్ పురస్కార గ్రహీత రామ్వన్జీ సుతార్, ఆయన కుమారుడు అనిల్ సుతారులు సంయుక్తంగా విగ్రహ నమూనాలు తయారు చేశారు. ప్రభుత్వం నమూనాను ఆమోదించాక ఢిల్లీలో విగ్రహ భాగాలను పోతపోసి హైదరాబాదుకు తరలించారు. విగ్రహం ఎత్తు 125 అడుగులు, వెడల్పు 45 అడుగులు, బరువు 465 టన్నులు. విగ్రహ స్థాపనాపీఠం ఎత్తు 50 అడుగులు, స్మారక భవనం 27,556 చదరపడుగులు. ఈ భవనంలో అంబేద్కర్ జీవిత చరిత్రను ఆవిష్కరించే మ్యూజియం, ఆయన రచనలు పొందుపరిచిన గ్రంథాలయం, కాన్ఫరెన్స్ హాల్, ఇలా పలు సదుపాయాలుంటాయి. విగ్రహం ఎలాంటి విపత్కర పరిస్థితుల్లోనూ చెక్కు చెదరకుండా ఉండేలా 353 టన్నుల ఉక్కు, 112 టన్నుల కాంస్యం వినియోగించారు. విగ్రహ స్మారక భవన ప్రాంగణ విస్తీర్ణం 11 ఎకరాలు. ఇందులో 2.93 ఎకరాల మేర పచ్చదనం పరుచుకుంది. సామాజిక చైతన్యాభిలాషి డాక్టర్ అంబేద్కర్ విగ్రహ ప్రాజెక్టు వ్యయం 146 కోట్ల రూపాయలు. స్వాతంత్ర్యానంతరం నవ సమాజ నిర్మాణానికి శక్తి వంచన లేకుండా నిస్వార్థంగా శ్రమించిన మహనీయుడు అంబేద్కర్ ఆశయాన్ని విగ్రహ రూపంలో సజీవంగా నిలపాలి అన్న సీఎం కేసీఆర్ గారి ఆలోచన మహోన్నతం. భావితరాలకు విగ్రహ నిర్మాణ విశేషాలు స్ఫూర్తినిచ్చే అంశాలు. ముఖ్యమంత్రి కేసీఆర్ గారి సత్సంకల్పాన్ని ప్రముఖ నిర్మాణ సంస్థ కేపీసీ ప్రాజెక్ట్స్ లిమిటెడ్ ప్రతిష్టాత్మకంగా సాకారం చేసింది.
స్వేచ్ఛ, సమానత్వం, సోదరభావం, సమతా విలువలకు చిహ్నంగా అంబరాన్ని చుంబించేలా ఆవిష్కృతమైంది అంబేద్కర్ మహాశయుడి విగ్రహం. సమున్నతంగా భాసిల్లే 125 అడుగుల మహోన్నత లోహమూర్తి తెలంగాణ సామాజిక న్యాయ దృక్పథానికి స్ఫూర్తి, ప్రపంచం అబ్బురపడే మన కీర్తి. అసమానతలను రూపుమాపేందుకు ముఖ్యమంత్రి కేసీఆర్ పూనిన ప్రతినకు ప్రతిరూపమై అంతెత్తున ఠీవిగా అలరారుతున్నది సామాజిక విప్లవకారుడి అద్భుత ప్రతిమ. బలవంతుల గుప్పిట్లో బలహీనులు నలిగిపోరాదని బాబాసాహెబ్ రాజ్యాంగంలో పొందుపరిచిన ఆర్టికల్ 3 వల్లనే స్వరాష్ట్రమై స్వేచ్ఛావాయువుల్ని పీల్చుకుంది తెలంగాణ. విముక్తినిచ్చిన మహనీయునికి గగనాన్ని తాకే ఘన నివాళి ఇది. అటు బుద్ధుడు, ఇటు అంబేద్కర్, ఆ పక్కన అమరజ్యోతి, ఎదురుగా దివ్య భవ్య సచివాలయ సౌధం కొలువుదీరిన మనోహర దృశ్యం. బుద్ధుడి బాటలో పయనించారు అంబేద్కర్. అంబేద్కర్ అడుగుజాడల్లో నడుస్తున్నది తెలంగాణ. అందుకే చరిత్రాత్మక నిర్ణయం తీసుకుని పరిపాలనా సౌధానికి సగర్వంగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ సచివాలయమని పేరు పెట్టుకుని గౌరవించుకున్నాం. యావత్ దేశం ఇటు తిరిగి చూసేలా నిబద్ధతను చాటుకున్నాం. నామస్మరణ కాదు, ఆచరణలో అట్టడుగు వర్గాల అభ్యున్నతి కోసం ధరిత్రి చూడని, చరిత్ర ఎరుగని, దళిత బంధులాంటి విప్లవాత్మక కార్యక్రమాలెన్నో అమలు చేసి చూపించారు ముఖ్యమంత్రి కేసీఆర్. ప్రజాస్వామ్యం ఒక సామాజిక జీవన విధానం. దారి చూపిన దార్శనికుల బోధనలే మన పాలనకు నిత్య నిర్దేశం. భారత రాజ్యాంగ రూపశిల్పి జీవితాన్ని, ఆయన ఆదర్శాలను స్మరించుకుంటూ ఆ మహోన్నత నాయకుడికి ఘన నివాళులర్పిస్తుంది తెలంగాణ ప్రభుత్వం. జై భీమ్, జై తెలంగాణ, జై హింద్.